డెల్టా వేరియంట్ అనేది పుట్టింది బ్రిటన్లో, కరోనా వైరస్ అనేది పుట్టింది చైనాలో. ఇక్కడ ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల్లో తమ శక్తి ఉన్నటువంటి దేశాలు ఏం చేస్తూ ఉంటాయంటే వాళ్ళ పేరు రాకుండా ఎదురు వాళ్ళ మీదకి విష ప్రచారం చేస్తుంటాయి. దానికి సాక్ష్యం చైనా ఏం చేసింది, కరోనా పుట్టింది అక్కడ, ప్రపంచం మొత్తం పాకింది అక్కడ, వుహాన్ అనేటువంటి దాని చోటైతే. వుహాన్ వైరస్ అన్నా చైనా వైరస్ అన్నా ఆల్గారిథమ్స్లో సోషల్ మీడియాలో ఆ పేరును తీసేసేలాగా ఆ వీడియోలు ఆ పోస్టింగ్లు తీసేసేలాగా చేసుకొచ్చింది మొదట. అది నెంబర్ వన్. నెంబర్ టూకి వచ్చేటప్పటికి ఇంకొక కీలకమైనటువంటి చర్య ఏం చేస్తూ వచ్చింది, ఆ పదం వాడకూడదని నిషేధం పెట్టింది. బట్ ఆ తర్వాత భారత్ వేరియంటు అనే పదాన్ని మాత్రం తీసుకొచ్చింది. ఇది కొత్తగా వచ్చినటువంటి వేరియంట్లకు సంబంధించి భారత్ వేరియంటు, బ్రిటన్ వేరియంట్ అంటూ దాని మీద అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేటప్పుడు అప్పుడు డెల్టా వేరియంటు, బే ఆల్ఫా వేరియంటు, గామా వేరియంట్ అంటూ పేర్లు పెట్టింది. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మీడియా మాత్రం కావాలని బ్రిటన్లో ఫస్ట్ అసలు ఈ డెల్టా కేసులు అనేది స్టార్ట్ అయింది, డెల్టా వేరియంట్ కేసులు అనేటువంటిది స్టార్ట్ అయింది బ్రిటన్లో. బ్రిటన్ తర్వాత మూడవ దేశంగా భారతదేశానికి వచ్చినాయి. కానీ దీన్ని భారత్ వేరియంట్ అన్న కోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ అంతర్జాతీయ మీడియా చేస్తోంది. మెయిన్ రీజన్ ఒకటే, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, వ్యాపార వాణిజ్య ఆర్థిక పరంగా కనుక భారత్ ఎదిగితే ప్రపంచంలో ఉన్న ఈ దేశాలన్నీ పిల్ల దేశాలుగా మారిపోతాయి. కాబట్టి ఏదో ఒకటి మానవ హక్కులనినో తొక్కాతోలు కథలన్నీ చెప్పి ఈ దేశపు ఎదుగుదలని అడ్డుకునేందుకు జరిగేటువంటి కుట్రలో ఇదొకటి.